వాల్మీకి రామాయణం అయోధ్యాకాండ పార్ట్ టూకి కి స్వాగతం పార్ట్ వన్లో లో జరిగిన విషయాన్ని ఒక మాటలో చెప్పుకొని పార్ట్ టూలోకి ప్రవేశిద్దాం దశరథ మహారాజు తన కుమారుడైనటువంటి శ్రీరాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకోవడం ఈ విషయం మందర ద్వారా కైక తెలుసుకోవడం ముందు కైక రాముడి యొక్క పట్టాభిషేకానికి చాలా సంతోషించడం ఆ తరువాత మందర చేసినటువంటి దుర్బోధ కారణంగా కైక తన మనసును మార్చుకోవడం దశరథుడు రాగానే దశరథుణ్ణి రెండు వరాలు కోరుకోవడం అందులో ఒకటి భరతునికి పట్టాభిషేకం చేయాలి రెండవది రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసానికి పంపించడం ఇవన్నీ కూడా రాముడికి తెలిపారు రాముడు తాను ఇప్పుడే అరణ్యాలకు బయలుదేరతానని చెప్పడం ఇవన్నీ కూడా పార్ట్ వన్ లో జరిగిన విషయాలు ఇప్పుడు పార్ట్ టూలోకి ప్రవేశిద్దాం శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు రాముడు ఏం చేశాడు ఆడిన మాట తప్పనివాడు పితృవాక్య పరిపాలకుడు ఆ విధంగా తాను ఇప్పుడే దండకారణ్యానికి బయలుదేరతానన్నాడు రాముడి మాటలు వినటువంటి దశరథుడు ఏం చేశాడు స్పృహ కోల్పోయాడు శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు కైకి ఈ పాదాలకు నమస్కరించాడు అంతఃపురం నుండి బయటకు వచ్చాడు శ్రీరాముడు తండ్రికి కైకేయికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి బయటికి వచ్చాడు లక్ష్మణునితో కలిసి కౌశల్యామాతను దర్శించుకున్నాడు తన అరణ్యవాస చెప్పాడు లక్ష్మణునితో కలిసి కౌశల్యామాత మందిరానికి వచ్చాడు తన అరణ్యవాస విషయాన్ని కౌసల్యకు వివరించాడు ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మద్ది చెట్టులా నేల మీద పడిపోయింది ఆ మద్ది చెట్టును ఒక్కసారి నరికేస్తే ఏ విధంగా అమాంతం కింద పడుతుందో ఆ కౌసల్యాదేవి పరిస్థితి కూడా అలాగే ఉంది అంతులేని ఆవేదనకు గురైంది ఆవిడ యొక్క ఆవేదనకు అంతు లేదు వనవాసానికి వెళ్ళొద్దని కౌసల్య లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరామునికి నచ్చజెప్ప చూశారు నువ్వు వనవాసానికి వెళ్ళొద్దు అని మాత చెప్పింది అట్లాగే లక్ష్మణుడు కూడా అనేక చెప్పి చూశారు కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు తండ్రి చెప్పినటువంటి మాటను అనుసరించడానికే సిద్ధపడ్డాడు వెళ్ళక తప్పదన్నాడు కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాధర భావం లేదన్నాడు కైకేయి అంటే నాకు కోపం అని చెప్పేసి చెప్పలేదన్నమాట కైకేయి అంటే ఇప్పటికి కూడా నాకు ప్రేమే అని చెప్పాడు ఆధర భావనే కాని అనాధర భావన లేదన్నాడు తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని విధి ప్రేరణ చేత ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు ఆవిడ కారణం కాదు విధి ఆవిడ చేత ఈ విధంగా నడిపించింది అని చెప్పేసి కూడా రాముడు చెప్పాడు ఎవరు కూడా కైకే ఈ మాతను నిందించకూడదు విధి ప్రేరణ వల్ల ఆవిడ ఇలాగా మాట్లాడింది తనకు రాజ్యమైన వనవాసమైన సమానమే అని ప్రకటించాడు శ్రీరాముడు నేను రాజ్యంలో ఉన్నా వనవాసంలో ఉన్నా రెండూ కూడా నాకు సమానమే అని కూడా చెప్పాడు రాముడు ఇంతకు ముందుకే చెప్పుకున్నాం రాముడు ఎలాంటి వాడు అంటే స్థిత ప్రజ్ఞుడు సంతోషానికి పొంగకపోవడం బాధలకు కుంగిపోకపోవడం ఎవరి లక్షణం అంటే స్థిత యొక్క లక్షణం అలాంటి వాడు శ్రీరాముడు పుత్ర వ్యామోహంతో కౌశల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది కాని భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు నేను కూడా నీతో పాటు వనవాసానికి వస్తానని చెప్పేసి ఎవరు చెప్పారు మాత చెప్పింది అప్పుడు భర్తను వదిలి రావడం ధర్మం కాదు అని రాముడు కౌసల్య మాతకు ఎలాగో మనస్సు మనస్సును స్థిమితపరుచుకొని కౌశల్య రాముణ్ణి దీవించింది రామ సత్పురుషుల బాటలో నడువు నీ ధర్మమే నీకు రక్ష నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి నువ్వు తల్లిదండ్రులకు చాలా సేవ చేశావు నువ్వు ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నావు కాబట్టి ఇవన్నీ కూడా నీకు రక్షగా ఉంటాయి నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశిస్తులను ఇచ్చింది నీకు ఎలాంటి బాధలు కష్టాలు కలవకుండుగాక అని చెప్పేసి కౌశల్యమాత రాముణ్ణి దీవించింది అక్కడి నుండి సీతా మందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు వనవాస విషయం చెప్పాడు అయోధ్యలో ఎలా మసలుకోవాలో సీతకు తెలిపాడు నేను వనవాసానికి వెళ్తున్నాను వనవాసానికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా అత్తగారి ఇంట్లో ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి విషయాలు రాముడు తెలిపాడు కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది సీత ఏమంది నేను కూడా నీ వెంటే అరణ్యవాసానికి వస్తాను భర్త వెంటే భార్య అని ఈవిడ కూడా చెప్పింది ఆ మాటే శ్రీరామునితో చెప్పింది మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను మీరు లేకుండా ఎంతటి స్వర్గ సుఖాలు లభించినా కానీ నాకు ఇష్టం లేదని సీత రాముడితో చెప్పింది పతిని అనుసరించడమే సతికి ధర్మం సుఖప్రదం శుభప్రదం అని కూడా తెలిపింది భర్త అడుగుజాడల్లోనే భార్య నడవాలి అని సీత చెప్పింది అది తనకు శుభమైనటువంటిది అని కూడా చెప్పింది శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు ఆ మాటలతో శ్రీరాముడు తన వెంట వనవాసానికి సీతం తీసుకువెళ్లడానికి అనుమతించాడు అన్నను కూడా వెంట తీసుకెళ్లమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు లక్ష్మణుడు కూడా రాముణ్ణి అడిగాడు అనమాట నేను కూడా మీ వెంట వనవాసానికి వస్తాను అని ప్రాధేయపడ్డాడు శ్రీరాముని సేవా భాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు మూడు లోకాల్ని మీ అనేటటువంటిది ఎక్కువ కాబట్టి మీకు సేవలు చేసుకునేటటువంటి అదృశ్యాన్ని మాకు కలిగించండి అని చెప్పేసి లక్ష్మణుడు కూడా అడిగాడు సరేనన్నాడు శ్రీరాముడు తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని కూడా పొందమన్నాడు ఏం చెప్పాడు లక్ష్మణుడికి తల్లి అయినటువంటి సుమిత్ర అలాగే బంధువుల యొక్క అనుమతి కూడా తీసుకుని రా అని చెప్పేసి ఎల్ లక్ష్మణుడికి చెప్పాడు సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు కాలినడకన వస్తున్న శ్రీరాముని చూసి ప్రజలు భావురుమన్నారు ప్రజలందరూ కూడా దుఃఖించారనమాట రాముడు కాలినడక రావడం చూసి లక్ష్మణుని లాగా తామందరము రాముని వెంట వెళ్లాలనుకున్నారు సీత వెళ్తుంది అట్లాగే లక్ష్మణుడు కూడా వెళ్తున్నాడు రాముని వెంట మేం కూడా నీతో పాటు వస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అయోధ్య ప్రజలందరూ కూడా రాముని వేడుకున్నారు రాముడు ఉంటే చాలు అది అడవైన తమ పాలిట అయోధ్య అని అనుకున్నారు రాముడు ఎక్కడుంటే అదే అయోధ్య అడవైనప్పటికీ కూడా అదే అయోధ్య లాగా భావిస్తామని కూడా చెప్పారు సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నాడు దశరథుడు రాణులందరినీ రప్పించాడు ఎక్కడికి వెళ్లారు వీళ్ళందరూ అంటే దశరథుని యొక్క మందిరానికి వెళ్లారు ఆ దశరథుని మందిరంలో రాణులందరూ కూడా ఉన్నారు అందరూ విలపిస్తున్నారు ఒక కైకేయి సుమిత్రతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విలపిస్తున్నారు ఒక కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటిశాల అయ్యింది దశరథుని మందిరంలో అందరూ కూడా కన్నీళ్లు కారుస్తున్నారు రాముడు వనవాసానికి వెళ్తున్నాడు అనేటటువంటి దిగులు చేత ఒక కైకేయి తప్ప కైకేయి స్వయంగా తెచ్చిన నార చీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు తల్లిదండ్రులకు నమస్కరించారు కైకేయి ఇచ్చినటువంటి వస్త్రాలను వీరు ధరించారు ధరించి తల్లిదండ్రులకు నమస్కరించారు సుమిత్ర లక్ష్మణితో నాయన శ్రీరాముని తండ్రి అయిన దశరథుడి వారిలాగా సీతను నన్నుగా భావించు అన్నగారిని తండ్రిగా వదినను తల్లిగా భావించు అని చెప్పేసి సుమిత్ర లక్ష్మణునితో చెప్పింది అడవిని అయోధ్యనుకో సుఖంగా వెళ్లిరమని దీవించింది సుమిత్ర సుమంతుడు రథాన్ని సిద్ధం చేశాడు ఇందాకే చెప్పుకున్నాం ఇంతకు చెప్పుకున్నాం సుమంతుడు ఎవరంటే మంత్రి రసారథి ఈయన రథాన్ని సిద్ధపరిచాడు సీతారామ లక్ష్మణులు రథాన్ని ఎక్కారు రథం వేగంగా ముందుకు సాగుతుంది శ్రీరాము విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండు వైపులా వెనక భాగంలో వేలాడారు రాముణ్ణి విడిచిపెట్టలేక రథం వెళుతూ ఉన్నటువంటి దారిలో ఆ రథానికి చెరోవైపు ఆ ప్రజలందరూ కూడా రథాన్ని పట్టుకుని వేలాడుతున్నారు మంగళవాద్య ఘోషలతో మారుమోగవలసినటువంటి అయోధ్య దుఃఖ సంద్రమైంది రాముని పట్టాభిషేకానికి అయోధ్య అంతా కూడా మంగళవాద్యాలతో మ్రోగాల్సి ఉంది మంగళవాద్యాలన్నీ కూడా మ్రోగాల్సి ఉంది కానీ ఇప్పుడు మాత్రం దుఃఖ సంద్రమైంది అయోధ్య దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్య మందిరానికి వచ్చాడు ఆ దిగులుతో ఎక్కడికి వచ్చాడు మాత మందిరానికి వచ్చాడు కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది కన్నీటిచే దిగులు పెడుతూ దుఃఖిస్తూ ఉంది మాత సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది కౌసల్య దుఃఖాన్ని పోగొట్టడానికి సుమిత్రాదేవి ప్రయత్నించింది శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు అయోధ్యకు మల్లి పొండని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెబుతున్నాడు అందరూ వెళ్ళండి అయోధ్యకు వెళ్ళండి నా వెంట రావద్దు అని చెప్పేసి రాముడు ఆ ప్రజలందరికి కూడా చెబుతున్నాడు మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతి ఇవ్వండి అని ఆ ప్రజలు వేడుకున్నారు ఆ ప్రజలందరూ ఏమంటున్నారు రాముణ్ణి మీరే అయోధ్యకు రండి లేదంటే మేము మీ వెంట రావడానికి అనుమతించండి అని చెప్పేసి రాముణ్ణి వేడుకున్నారు ఆ ప్రజలంతా రథం తమసానది తీరానికి చేరింది ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు విడిది అంటే విశ్రాంతి తీసుకున్నారు ఆ తమసా నది దగ్గర తెల్లవారుతుంది అలసట చేత పౌరులందరూ గాఢ నిద్రలో ఉన్నారు అందరూ అలసిపోయారేమో పాపం అందరూ కూడా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు ఇంకా వాళ్ళను శ్రమ పెట్టడం శ్రీరామునికి ఇష్టం లేదు అందుకని వాళ్ళు నిద్ర లేచే లోపే అక్కడి నుండి వెళ్లాలని లక్ష్మణితో అన్నాడు వాళ్ళు నిద్ర లేచారంటే మళ్ళీ మన వెంటే వస్తారు కాబట్టి వాళ్ళు నిద్ర లేచే లోపే మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి అని చెప్పేసి లక్ష్మణునితో అన్నాడు సుమంతుని సారథ్యంలో సీతారామ లక్ష్మణులు అక్కడి నుంచి బయలుదేరారు సుమంతుడేమో రథాన్ని నడుపుతున్నారు ఆ రథంలో ఎవరు కూర్చున్నారంటే సీతారామ లక్ష్మణులు కూర్చున్నారు అక్కడి నుండి బయలుదేరారు నిద్ర లేచిన పౌరులు శ్రీరాముడు కనపడకపోవడంతో తికమక పడ్డారు అయ్యో అందరం ఇక్కడే రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాం రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళందరూ వెళ్లారు అని చెప్పేసి అందరూ కూడా తికమక పడ్డారు తమ మొద్దు నిద్రను తామే నిందించుకున్నారు అయ్యో ఇప్పుడే పట్టాలా మొద్దు నిద్ర రాముడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాడు రాముడు ఎక్కడుంటే అదే మా అయోధ్య అనుకున్నాం కదా అని చెప్పేసి తమ మొద్దు నిద్రను తిట్టుకున్నారు చేసేది లేక అయోధ్యకు తిరుగు ముఖం పట్టారు ఇంకా చేసేదేమీ లేకుండా అక్కడికి అక్కడి నుంచి అయోధ్య నగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు రథం వేదశ్రుతి గోమతి స నదులు దాటింది రథం వేదశ్రుతి గోమతి సనందికా నదులను దాటింది కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది కోసల దేశం యొక్క పొలిమేరలు అంటే బౌండరీస్ అనమాట ఆ పొలిమేరలకు చేరుకుంది ఆ రథం అక్కడి నుండి అయోధ్య నగరం వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు అక్కడి నుంచి వెనుకకు తిరిగి శ్రీరాముడు అయోధ్యా నగరానికి నమస్కరించాడు ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నాడు అట్లాగే ముందుకు వెళ్తూ ఉంటే ఏమొచ్చిందంటే గంగా తీరం వచ్చింది ఆ తీరంలో శృంగిబేరిపురం ఉంది ఆ గంగా నదీ తీరంలో ఉన్నటువంటి ప్రాంతం పేరు శృంగిబేరపురం గుహుడు ఆ ప్రదేశానికి రాజు ఇతడు శ్రీరామ భక్తుడు గుహుడు అనేటటువంటి వాడు శృంగిబేరిపురాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు ఆయన ఎవరంటే శ్రీరాముని యొక్క భక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తన వారితో శ్రీరాముని దగ్గరకు బయలుదేరాడు గుహుడు శ్రీరాముడు వచ్చాడు అనేటటువంటి వార్త తెలియగానే పరుగు పరుగున వచ్చాడు గుహుడు గుహ్ణి చూసి రాముడు లక్ష్మణునితో పాటు ఎదురెల్లి కలుసుకున్నాడు గుహుని చూసినటువంటి రాముడు లక్ష్మణునితో పాటు ఎదురెల్లి కలుసుకున్నాడు ఆ రాత్రి గుహుడి ఆతిథ్యం తీసుకున్నారు గుహుడి యొక్క ఆ శృంగిబేరిపురంలో ఆతిథ్యాన్ని స్వీకరించారు మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశారు ఎందుకోసమంటే నదిని దాటడానికి ఆ నావను సిద్ధం చేశారు శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరచాడు ఆ మర్రిపాలు కాస్త జిగటగా ఉంటాయి ఆ మర్రిపాలతో జడల్ని సిద్ధపరుచుకున్నారు రామ లక్ష్మణులు జటాధారులయ్యారు సీతారామ లక్ష్మణులు పడవ ఎక్కారు అవతలి తీరానికి తీసుకువెళ్లాలని నావికుల్ని సూచించాడు గుహుడు ఇక్కడ నుంచి గంగా నదిని ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు తీసుకువెళ్లాలని నావికుల్ని సూచించాడు గుహుడు ఇక్కడ వీళ్ళు నా దాటేటటువంటి నది పేరు ఏంటంటే గంగా నదిని దాటుతున్నారు శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్లడానికి అనుమతిచ్చారు నావను ముందుకు సాగించవలసిందిగా నావికుల్ని ఆదేశించాడు గుహుడికి అలాగే సుమంతుడికి వెళ్లడానికి అనుమతి ఇచ్చాడు నావ ముందుకు వెళ్ళాల్సిందిగా నావికుడికి కూడా చెప్పారు నది మధ్యలో నావ సాగుతుంది సీత గంగను ప్రార్థించింది గంగా నది చాలా పవిత్రమైనటువంటి నది కదా అందుకోసం సీతాదేవి కూడా గంగా నదిని ప్రార్థించింది నావ దక్షిణ తీరానికి చేరింది నావ దిగి శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరారు దక్షిణ తీరానికి వెళ్తూ ఉంది ఆ నావ దిగిన వెంబడే సీతారామ లక్ష్మణులు ఇద్దరు కూడా వనాలకు బయలుదేరారు శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనక సీత ఆ తరువాత రాముడు నడుస్తున్నాడు ముందు ఎవరు అంటే లక్ష్మణుడు లక్ష్మణి వెనకే సీత సీత వెనక రాముడు నడుస్తూ ఉన్నారు సాయంకాలానికల్లా భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నారు ఇది గంగా యమున సంగమ ప్రదేశం గంగా నదులు కలిసేటటువంటి చోటు ఆ రెండు నదులు కలుస్తాయి కాబట్టి దాని సంగమ ప్రదేశం అంటారు అది అక్కడ ఏ ఋషి యొక్క ఆశ్రమం ఉందంటే భరద్వాజుని యొక్క ఆశ్రమం ఉంది ముని వాళ్లకు అతిథి సత్కారాలుగా శృంగిబేరిపురంలో ఆతిథ్యం తీసుకున్నారు ఆ తర్వాత భరద్వాజుని యొక్క ఆశ్రమంలో ఆతిథ్యాన్ని తీసుకుంటున్నారు శ్రీ సీతారామ లక్ష్మణులు వనవాస కాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు భరద్వాజుడు భరద్వాజుడు ఏం చెప్పాడు నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి వచ్చారు కాబట్టి ఈ ప్రదేశంలోనే మీరు ఉండండి అని చెప్పేసి భరద్వాజుడు సూచించాడు రాముడికి కానీ రాముడు శృతిమెత్తగా తిరస్కరించాడు రాముడు ఇక్కడ ఉండలేము అని చెప్పేసి శుతిమెత్తగా తిరస్కరించాడు సున్నితంగా చెప్పాడనమాట ఆ ఋషి ఏమి అనుకోకుండా మనసులో ఏ బాధ పెట్టుకోకుండా శుతిమెత్తగా రాముడు తిరస్కరించాడు జనులకు అందుబాటులో ఉండనని ఆశ్రమవాసానికి అనువైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే సూచించమని శ్రీరాముడు కోరాడు ఇక్కడ ఉంటే ప్రజలందరూ వస్తారు అయోధ్య ప్రజలు ఇప్పుడే వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను ఒకవేళ ఇదే ప్రదేశంలో గనక ఉంటే అందరు ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు కాబట్టి జనావాసలకు దూరంగా ఉండాలి కాబట్టి ఈ ప్రదేశంలో ఉండలేనని చెప్పేసి చెప్పాడు అయితే నివసించడానికి అనువైనటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి భరద్వాజుని రాముడు కోరాడు పది కోసుల దూరంలో చిత్రకూటం అనే పవిత్రమైన పర్వత ప్రదేశముందని మహర్షుల నివాస స్థానమైనది నివాస స్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడు అన్నాడు కాస్త పది కోసులు ముందుకు వెళ్తే అక్కడ చిత్రకూటము అనేటటువంటి ఉంది ఆ ప్రదేశం అనేటటువంటిది మహర్షులకు నివాస స్థలము మహర్షులందరూ కూడా అక్కడ తపస్సులు చేసుకునేటటువంటి ప్రదేశము కాబట్టి అది సరైనటువంటి ప్రదేశము ఏ ప్రదేశమో చిత్రకూటము అనేటటువంటి పర్వత ప్రదేశము మహర్షి సూచనను అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు మహర్షి యొక్క ఆదేశానుసారం ఆయన చెప్పినటువంటి విధంగా చిత్రకూటము అనేటటువంటి పర్వత ప్రాంతానికి చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు అన్న యొక్క ఆదేశాన్ని అనుసరించి లక్ష్మణుడు ఒక కుటీరాన్ని ఏర్పాటు చేశాడు ఏ కర్రలతో అంటే నేరేడు కర్రలు నేరేడు కర్రలు అంటే మీకు అందరికి తెలుసు బ్లూబెర్రీస్ అంటే అర్థమవుతుందనమాట ఆ చెట్టు యొక్క కర్రలతోటి ఏం చేశారు కుటీరాన్ని ఏర్పాటు చేశారు సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు శాస్త్రాన్ని అనుసరించి అందులోకి గృహప్రవేశం ప్రవేశం చేశారు సీతారామ లక్ష్మణులు ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుడి ద్వారా సుమంతుడు గ్రహించాడు గూఢచారులు అంటారు సీక్రెట్ ఏజెంట్స్ వాళ్ళ ద్వారా గుహుడు తెలుసుకున్నాడు గుహుడి ద్వారా సుమంతుడు గ్రహించాడు సుమంతుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్లాడు అక్కడ గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్య నగరానికి వెళ్లాడు సుమంతుడు దశరథుడు సుమంతుడి ద్వారా రాముని విషయాల్ని తెలుసుకున్నాడు సుమంతుడి ద్వారా విషయాలన్నీ తెలుసుకున్నాడు ఎవరు అంటే దశరథుడు కౌసల్య దశరథుల ఆవేదనకు అంతులేదు అయ్యో రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలి ఆయన పరిపాలన చూసి సంతోషించాలి అని చెప్పేసి దశరథు ఎంతో సంతోషంగా ఉన్నాడు కానీ ఇప్పుడు రాముడు ఏం చేశాడు అడవుల పాలయ్యాడు కాబట్టి ఈ బాధను తట్టుకోలేకపోతున్నాడు దశరథుడు మాత దశరథుడు గతంలో తాను ముని బాలకుని పొరపాటుగా చంపిన సంఘటనను అతని తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపాన్ని గుర్తు చేసుకున్నాడు ఇంతకు ముందుకు దశరథుడు ఒక ముని బాలకుని చంపడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శాపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నాడు ఇది ఇంతకు ముందుకు చేసినటువంటి పాపానికి ఇది ఒక ప్రతిఫలం అని చెప్పేసి అనుకున్నాడు అదే పుత్ర వియోగానికి కారణమన్నాడు అదే తాను రామునికి దూరం కావడానికి కారణమని చెప్పాడు శ్రీరాముని ఎడబాటుకు మనస్సు కకావికలమైంది దశరథునికి చాలా బాధ కలిగింది శ్రీరాముని ఎడబాటు వల్ల దుఃఖానికి తట్టుకోలేక గుండె చల్లబడింది అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు రాముని యొక్క ఎడబాటుకు ఆయన గుండె ఆగింది అందరూ బావురుమన్నారు అందరూ కూడా దుఃఖించారు దశరథుని యొక్క మరణ వార్తను తెలిసి దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరిచారు దశరథుని యొక్క శరీరాన్నిలతో ఉన్నటువంటి ఒక పాత్రలో ఉంచారు వశిష్ఠుని ఆజ్ఞ మేరకు దూతలు భరత శత్రజ్ఞుల్ని తీసుకురావడానికి వెళ్లారు భరత శత్రజ్ఞులు ఎక్కడ మేనమామల వెంట తాతగారి ఇంటికి వెళ్లారు అక్కడికి ఎవరిని పంపించారంటే దూతల్ని పంపించారు దూతలు తీసుకురావడానికి వెళ్లారు ఏడు రోజులు ప్రయాణం చేసి ఎనిమిదవ నాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రజ్ఞులు ఆయన చనిపోయిన తర్వాత దశరథులు చనిపోయిన తర్వాత ఎనిమిదవ నాడు ఈ అయోధ్య నగరానికి చేరుకున్నారు భరతుడు శత్రజ్ఞుడు తండ్రి మరణానికి తల్లని భరతుడు తండ్రికి అంత్యక్రియల్ని భరతుడు నిర్వర్తించాడు పెద్దవాడు ఇప్పుడు ఎవరు అంటే భరతుడు కాబట్టి పెద్దవాడైనటువంటి భరతుడు తండ్రి యొక్క అంత్యక్రియల్ని పూర్తి చేశాడు శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుపట్టాడు భరతుడు నేనేమైనా రాజ్యాన్ని కావాలని చెప్పేసి కోరానా అని చెప్పేసి భరతుడు తల్లి అయినటువంటి కైకేయిని తప్పుపట్టాడు మంధరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రజ్ఞుడు భరతుని మాట విని విరమించుకున్నాడు అంతటికీ కారణం ఎవరు అంటే మంధర కాబట్టి ఆ మందరం చంపడానికి సిద్ధపడ్డాడు శత్రఘుడు భరతుని మాట మేరకు ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు కానీ భరతుడు అంగీకరించలేదు మీరే రాజు కండి అని చెప్పేసి మంత్రులందరూ కూడా సలహా ఇచ్చారు కాని భరతుడు దానికి అంగీకరించలేదు పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలి ఆయనకు బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశాను రాముడు రాజు కావాలి అవసరమైతే రాముడికి బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తా అని చెప్పేసి భరతుడు చెప్పాడు చతురంగ బలాల్ని సిద్ధపరచండి నేను వెళ్లి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తానని తెలిపాడు చతురంగ బలాల్ని సిద్ధపరచండి నేను రాముణ్ణి తీసుకువస్తాను అయోధ్యకు అని చెప్పాడు భరతుడు భరతుడు వాసులతో కూడి బయలుదేరాడు శృంగిబేరిపురం చేరాడు ఈయన కూడా రాముడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్తూ ఉన్నాడు మొదటగా ఎక్కడ శృంగిబేరిపురం చేరుకున్నాడు శృంగిబేరిపురానికి రాజెవరు గుహుడు గుహుడు భరతుని ఆంతర్యంతి లేక యుద్ధ సన్నద్ధుడయ్యాడు ఒకవేళ భరతుడు రాముని మీద యుద్ధం చేస్తున్నాడేమో అని భావించి ఆయన మనసులో ఉన్నటువంటి విషయం తెలియదు రాముణ్ణి అయోధ్యకు తీసుకురావడానికి భరతుడు వెళ్తున్నాడు కానీ గుహుడేమనుకున్నాడు రాముని మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడని చెప్పేసి గుహుడు కూడా యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు తీరా విషయం తెలిసాక ఎదురు వెళ్లి భరతుని ఆహ్వానించాడు తీరా విషయం తెలిసిందనమాట అన్నగారిని అయోధ్యకు రావడానికే తాను ఇలా వెళ్తున్నట్టు తెలిసి ఆయన్ని ఆహ్వానించాడు కుహుని సహకారంతో భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు ఆ నదిని దాటి భరద్వాజాశ్రమం చేరుకున్నాడు భరతుడు ఎవరి సహాయంతో అంటే గుహుని యొక్క సహాయంతో మహర్షి సత్కారాల నంది చిత్రకూటం వైపు ప్రయాణించారు అందరూ మహర్షి యొక్క ఆతిథ్యాన్ని అక్కడ స్వీకరించి ఎక్కడికి వెళ్లారు అంటే చిత్రకూటానికి వెళ్తూ ఉన్నారు అందరు గుహుడు భరతుడు అక్కడ ఉన్నటువంటి సైన్యము అయోధ్య ప్రజలందరూ కూడా అడవిలో మృగాల అలజడి మొదలయ్యింది ఎక్కడ చిత్రకూటం దగ్గరలో ఉన్నటువంటి అడవిలో మృగాల యొక్క అలజడి మొదలయ్యింది కారణం ఏమిటో చూడమన్నాడు లక్ష్మణుడితో శ్రీరాముడు వెంటనే లక్ష్మణుడు ఒక మద్ది చెట్టు ఎక్కాడు మద్ది చెట్టు ఎలా ఉంటుందో చాలా ఎత్తుగా ఉంటుంది అనమాట కాబట్టి ఒక మద్ది చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు అడవిలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని విషయం అర్థమైంది చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు లక్ష్మణుడు భరతుడు దుర్బుద్ధితో ససైన్యంగా వస్తున్నాడు భరతుడు ఏదో మనసులో పెట్టుకుని దుర్బుద్ధి తోటి సైన్యంతో పాటు ఇక్కడికి వస్తున్నాడు ఈ చిత్రకూటానికి వస్తున్నాడు భరతుడు తమ మీదికి యుద్ధానికి వస్తున్నాడని భావించాడు ఎవరు లక్ష్మణుడు శ్రీరామునితో ఆ బాణాలు ధనుర్భానాన్ని సిద్ధం చేసుకుందామని చెప్పాడు శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ఇది మంచిది కాదు భరతుడు అలాంటి వాడు కాదు అని చెప్పేసి శ్రీరాముడు లక్ష్మణుతో చెప్పాడు భరతుడు అలాంటి వాడు కాదు లక్ష్మణ ఒకవేళ నీకు రాజ్యాకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తాను ఒకవేళ నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలనేటటువంటి కోరిక ఏదైనా ఉంటే భరతునికి చెప్పి నిన్ను రాజుగా చేస్తాను అని కూడా చెప్పాడు రాముడు ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు ఆ కుటీరానికి చేరుకున్నాడు శ్రీరాముని చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు శత్రజ్ఞుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు భరత శత్రజ్ఞుడు ఇద్దరు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు శత్రజ్ఞుడు శ్రీరాముని పాదాల మీద పడ్డాడు శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి అంటే కన్నీరి దారలు కురిశాయి కొంతసేపటికి తేరుకున్నారు ఇద్దరు కూడా భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు రాజ్యం అంతా బాగానే ఉంది కదా అమ్మా నాన్న అందరూ బాగున్నారు కదా అని చెప్పేసి కుశల ప్రశ్నలు వేశాడు శ్రీరాముడు ప్రసంగ వశాత్తు రాజనీతి ధర్మాల్ని బోధించాడు రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించాలో కూడా భరతునికి చెప్పాడు శ్రీరాముడు శ్రీరాముడు తండ్రి మరణ వార్త విని విలపించాడు తండ్రి చనిపోయాడు అనేటటువంటి విషయం తెలిసి దుఃఖించాడు ఎవరు రాముడు శ్రీరాముని అయోధ్యకు రమ్మని రాజువు కమ్మని సవినీయంగా ప్రార్థించాడు భరతుడు పెద్దవాడివైనటువంటి నీవే రాజు కావాలి అని చెప్పేసి సవినయంగా వినయపూర్వకంగా ప్రార్థించాడు భరతుడు శ్రీరాముణ్ణి కాని తండ్రి మాటలే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు నాన్నగారు ఒక్కసారి చెప్పారంటే ఆ మాటను నేను పాటించాల్సిందే అని చెప్పేసి తండ్రి మాట ప్రకారము నేను వనవాసం చేస్తాను అన్నాడు శ్రీరాముడు శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింప చూశాడు జాబాలి అయినే లేదు కదయ్యా ఇప్పుడు రావచ్చు ఏమీ పర్లేదు అని చెప్పేసి నాస్తికవాదంతో చూశాడు జాబాలి ఇతడు దశరథుని పురోహితుడు ఎవరు అంటే జాబాలి కాని జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు అలా కాదు నాన్నగారికి నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారమే ఆ మాట నిలబెట్టుకోవడానికి వనవాసం చేస్తున్నానని కూడా చెప్పాడు రాముడు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకల్ని అనుగ్రహించాడు భరతుని యొక్క అభ్యర్థన కోరిక మేరకు శ్రీరాముడు తన పాదుకల్ని భరతునికి ఇచ్చాడు అప్పుడు భరతుడు అన్నా ఈ పాదుకల మీదనే రాజ్య పరిపాలనా భారం ఉంచుతాను ఈ పాదుకలే రాజ్యాన్ని పరిపాలిస్తాయి ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా జటలను ధరించి నారచీరలు కట్టి వనవాస నియమాలతో నగరం వెలుపల ఉంటాను మీరు ఏ విధంగా వనాల్లో ఉంటున్నారో నేను నగరం వెలుపల ఉంటాను జటధారి అయి నారచీరలు ధరించి నగరం వెలుపల ఉంటాను అని చెప్పేసి భరతుడు రాముడికి చెబుతూ ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాల కాగానే నీ దర్శనం కాకుంటే అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మీ దర్శనం కనుక నాకు కలగకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను అని కూడా చెప్పాడు భరతుడు ఆదర్శ సోదర భావం అంటే ఇదే భరతుడు నంది గ్రామం చేరుకుని పాదుకలకు పట్టాభిషేకం చేయించాడు భరతుడు నంది గ్రామంలో ఉన్నాడనమాట నగరం వెలుపల ఉంటానన్నాడు కదా నంది గ్రామంలో ఉన్నాడు ఆ రాముడి యొక్క పాదుకలకు పట్టాభిషేకం చేశాడు శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు సీతారామ లక్ష్మణులకు ఉచిత రీతిన మర్యాదలు చేశారు మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి సీతకు దివ్య వస్త్ర ఆభరణాలను ఇచ్చింది ఎవరిచ్చారు అనసూయాదేవి సీతామాతకు దివ్య వస్త్రాలను ఆభరణాలను కూడా ఇచ్చింది మునీశ్వరుల ఆశిస్సులను తీసుకొని సీతారామ లక్ష్మణులు దండకారణ్యుల్లోకి ప్రవేశించారు వీళ్ళందరూ కూడా స్త్రీ అనసూయల యొక్క ఆశీర్వాదాలని తీసుకుని అక్కడి నుంచి దండకారణ్యానికి ప్రవేశించారు ఇది అయోధ్యాకాండ అరణ్యకాండ వచ్చే వీడియోలో చెప్పుకుందాం